హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము షాపింగ్ కోసం వచ్చాము, రీమా కోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని. సో ఏమైందంటే, షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మాకు కొంచెం ఆకలిస్తుంది, ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ మాకు చాప్ స్టిక్స్ అనే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇది చైనీస్ బేస్డ్ రెస్టారెంట్ అన్నమాట, చైనీస్ రిలేటెడ్ ఫుడ్స్ అవి ఉంటాయి. ఈ రెస్టారెంట్లో మనకి ఏంటంటే మెనూ అనేది చాలా చిన్నగా ఉంటుంది, కొన్ని ఐటమ్స్ సర్వ్ చేస్తారనమాట. సో ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్లో సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఏంటంటే మీకు ప్లేట్స్లో సర్వ్ చేయరనమాట. సో ఓన్లీ బాక్సెస్ లాంటివి సర్వ్ చేస్తారు, చిన్నవి పేపర్ బాక్సెస్ లాంటివి. అవి ఏంటంటే స్మాల్, మీడియం, లార్జ్ సైజ్ ఉంటాయి. ఈచ్కి ప్రతిదానికి ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట. సో అది మీకు నేను చూపిస్తాను ఎంత రేట్ అని. దాంట్లో తర్వాత మనం బాక్స్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో కింద బేస్ ఏంటి, బేస్ ఏంటంటే బేస్ మళ్ళీ 3 టైప్స్ ఉంటుందన్నమాట. నూడిల్స్ కానీ, అంటే వెజిటేబుల్స్తో చేసిన నూడిల్స్ కానీ. సెకండ్ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, ఇంకా నార్మల్ రైస్ కానీ. నార్మల్ రైస్ అంటే స్కిన్నీ రైస్ అంటారు. దాంట్లో ఏంటంటే వెజ్ వాళ్ళకి సరిపోయేలాగా స్కిన్నీ రైస్ అన్నమాట, అలా ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మనం బాక్స్ ప్లస్ బేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే దాని మీద టాపింగ్స్ ఉంటాయి అన్నమాట. మనం స్మాల్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక టాపింగ్ వేస్తారు. మీడియం బాక్స్ తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ టాపింగ్స్ ఉంటాయి. ఇంకా బిగ్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే లార్జ్ బాక్స్ తీసుకున్నాం అంటే మనకి 3 టాపింగ్స్ అయితే ఇది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వెజ్లో వీళ్ళకి ఇక్కడైతే వెజ్లో మనకి టాపింగ్స్ ఎక్కువగా లేవు. ఓన్లీ ఏంటంటే పంప్కిన్ క్యాష్యూ కర్రీ, ఇంకా స్ప్రింగ్ రోల్స్, సాల్ట్ అండ్ పెప్పర్ పొటాటోస్, ఫ్రైడ్ పొటాటోస్ ఇవి మాత్రమే ఉంటాయి. సో లార్జ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ 3 టాపింగ్స్ వేసుకుంటారు, పంప్కిన్ క్యాష్యూ కర్రీ ప్లస్ ఏంటంటే స్ప్రింగ్ రోల్స్ ప్లస్ పొటాటోస్. ఒకవేళ మనకి పొటాటోస్ నచ్చలేదు అనుకోండి, స్ప్రింగ్ రోల్స్ కొంచెం ఎక్స్ట్రా వేస్తారనమాట. సో అలా జరుగుతుంది. వెజ్లో అయితే కొన్ని ఆప్షన్స్ ఏ ఉన్నాయి, కానీ చికెన్లో అయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవేంటంటే ఆరెంజ్ చికెన్ ఉంది, ఇంకా చికెన్ కాషూ కర్రీ, క్యారమెల్ చికెన్. క్యారమెల్ అంటే కొంచెం స్వీట్గా ఉంటుందన్నమాట, కొంచెం క్యారమెల్లో టాస్ చేసి ఇస్తారనమాట. సో ఆ చికెన్ ఉంది, ఇంకా రెండు థాయి చికెన్ ఉంది, ఇంకా చికెన్ కర్రీ, చైనీస్ చికెన్ కర్రీ ఉంది. ఇంకా ఇవాళ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే ప్రాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రాన్స్ని కొంచెం ఫ్రై చేసి, అంటే కొంచెం పౌడర్లో, అంటే కార్న్ఫ్లోర్ వాటిలో కొంచెం ఇలా టాస్ చేసి ఫ్రై చేసి దాన్ని కూడా క్యారమెల్లో వేసి కొంచెం టాస్ చేసి పెట్టారనమాట. సో క్యారమెల్ ప్రాన్స్ అనుకుంటా. సో అవి కూడా అయితే ఉన్నాయి. సో మనకేంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనం వేరే రెస్టారెంట్స్కి వెళ్తే మెనూ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే మెనూ పెద్దగా ఉంటుంది, కానీ ఇక్కడైతే చిన్న మెనూ అనమాట. ఓకే, సెలెక్ట్ ద బాక్స్, మీ సైజ్ బట్టి బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో లోపల వేసే బేస్ ఏంటి, నూడిల్సా, ఎగ్ ఫ్రైడ్ రైసా, నార్మల్ ఫ్రైడ్ రైసా. తర్వాత అనేది టాపింగ్స్ అనమాట. వెజ్ వాళ్ళకైతే 3 టాపింగ్సే ఉన్నాయి, బట్ చికెన్ వాళ్ళకైతే మనకి వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి కనుక ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏంటంటే ఇలా ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు, ఏంటంటే మనకు కావాల్సిన బాక్స్ దాంట్లో బేసు విత్ టాపింగ్స్ తీసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఫుల్ మీల్ ప్యాక్ తీసుకున్నాం అనుకోండి, అరౌండ్ మీకు ఎంత పడుతుంది, ఒక 7-8 పౌండ్స్లో ఏమవుతుందంటే మీకు కావలసిన బాక్స్లో మన బేస్ ప్లస్ టాపింగ్స్ వేసేస్తారు. తర్వాత మనకి వేరే ప్యాక్లో స్ప్రింగ్ రోల్స్ కూడా ఇస్తారు, చికెన్ బాల్స్ కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ. మనం అడిగిందనమాట ఇక్కడ చికెన్ బాల్స్ ఎక్స్ట్రా స్నాక్ కింద ఉంటుంది, సో చికెన్ బాల్స్ కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ ఇస్తారు, ఇంకా కోక్ కూడా ఇస్తారనమాట. అది ఫుల్ మీల్ ప్యాక్ అరౌండ్ 8-9 పౌండ్స్ ఉండొచ్చు దాని కాస్ట్. సో మనం అలా కూడా తీసుకోవచ్చు అనమాట. వీళ్ళకి చాప్ స్టిక్స్కి యాప్ కూడా ఉంది. సో మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ టైం వస్తాం కదా, అప్పుడు ఏంటంటే మనకి 5 స్ప్రింగ్ రోల్స్ మనకి ప్యాక్లో ఇచ్చేస్తారు. అది ఫ్రీ ఆఫ్, యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు ఫ్రీ, మనం ఏం పే చేయని అవసరం లేదనమాట. ఇది చూసారా, ఇది స్మాల్ ప్యాక్ అనమాట, చాలా చిన్నది, అంటే బేబీ చిన్నపిల్లలకి సరిపోతుంది అనమాట దీంట్లోని. ఇది స్మాల్ ప్యాక్. ఇక్కడే ఇది మీడియం ప్యాక్, ఇది కొంచెం మీడియం ప్యాక్ అనమాట. సైజెస్ మీరు చూడండి, ఇక్కడ పెడతాను. అండ్ ఇట్స్ బిగ్ ప్యాక్ అనమాట. సో సైజెస్ ఇలా ఉంటాయి అనమాట, ఇది స్మాల్ ప్యాక్, ఇది మీడియం ప్యాక్, ఇది లార్జ్ ప్యాక్. సో ఏంటంటే ఇక్కడ రేట్స్ చూస్తున్నారు కదా, స్మాల్ ప్యాక్ అయితే 6.29 పౌండ్స్, మీడియం అయితే 6.99, లార్జ్ అయితే 7.99. చూసారు కదా, స్మాల్కి అయితే 1 టాపింగ్, మీడియంకి అయితే 2 టాపింగ్స్, లార్జ్కి అయితే 3 టాపింగ్స్ వస్తాయన్నమాట. ఇంకా వీళ్ళ దగ్గరున్న ఐటమ్స్ ఏంటనేవి ఇక్కడ పెట్టారు. ఓకే, ఇంకా మీల్ డీల్ చెప్పాను కదా నేను, ఇక్కడ మీల్ డీల్. యాక్చువల్గా మనం నార్మల్గా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా టాపింగ్స్, ఎక్స్ట్రా డ్రింక్ అయితే 1.95 ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి స్ప్రింగ్ రోల్స్ 50p ఎక్స్ట్రా వేసుకుంటే ఈ మీల్ డీల్ వచ్చేస్తుంది అనమాట.
సో వీళ్ళ దగ్గర డ్రింక్స్ కూడా ఉన్నాయి, పెప్సీ, డైట్ పెప్సీ, పెప్సీ మ్యాక్స్, ట్యాంగో ఆరెంజ్ షుగర్ ఫ్రీ. సో ఇవన్నీ కూడా ఈ డ్రింక్స్లో, ఈ మీల్ డీల్లో ఎనీ ఆఫ్ ద డ్రింక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెనూలో ఐటమ్స్ చూద్దాము. స్వీట్ అండ్ సోర్ చికెన్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ పొటాటోస్. ఇక్కడేమో క్యారమెల్ ప్రాన్స్ ఉన్నాయి, క్యారమెల్లో టాస్ చేస్తారు, కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది. ఇది టెరియాకీ బీఫ్, బీఫ్ అయితే మేము తీసుకోలేదు. ఇంకా ఈ మెనూలో మనకి బేస్ కింద యూస్ చేసే నూడిల్స్, ఇంకా రైస్. మేమైతే వెజ్కి నాన్ వెజ్కి కూడా నూడిల్సే తీసుకున్నాము. ఇప్పుడేమో క్యారమెల్ డ్రిజల్ చికెన్, బార్బిక్యూ చికెన్ ఇక్కడ ఉన్నాయి. చైనీస్ చికెన్ కర్రీ, ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ చికెన్ అన్నమాట ఇవి. ఇంకా ఇక్కడేమో పంప్కిన్ కాష్యూ కర్రీ, చికెన్ క్యాష్యూ కర్రీ. ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాటీస్లా ఉన్నవి, అవే పంప్కిన్ ప్యాటీస్ అన్నమాట. వాటి మీద కర్రీ వేస్తే పంప్కిన్ క్యాష్యూ కర్రీ అన్నమాట. సో ఇక్కడైతే చికెన్ బాల్స్ ప్లస్ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి. మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మేము వెజ్లో తీసుకున్నది నూడిల్స్ విత్ పంప్కిన్ క్యాష్యూ కర్రీ అండ్ స్ప్రింగ్ రోల్స్ అన్నమాట. సాల్ట్ అండ్ పెప్పర్ పొటాటోస్ మేము తీసుకోలేదు, అందుకే రెండు ఎక్స్ట్రా స్ప్రింగ్ రోల్స్ వేస్తారు దీంట్లోనే. ఇంకా నాన్ వెజ్లో మేము తీసుకున్నది నూడిల్స్ విత్ క్యారమెల్ ప్రాన్స్, ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ చికెన్ అన్నమాట. యశ్వంత్కి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకని ప్రాన్స్ తీసుకున్నాం. ఈవెన్ దో కొంచెం స్వీట్ టేస్ట్ ఉన్నా కూడాని చాలా నచ్చింది వాడికి, తినేస్తున్నాడు అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్ పొటాటోస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మాకు అవి నచ్చలేదు. సో ఏమిటంటే అప్పుడు ఏం చేశారంటే స్ప్రింగ్ రోల్స్ ఎక్స్ట్రా వేశారనమాట. సో ఫస్ట్ కొంచెం కాషు కర్రీ వేశారు, పంప్కిన్ కాషు నార్మల్ కర్రీ అవుతుంది అది వేశారు. సో ఏంటంటే కొంచెం తక్కువైందని మళ్ళీ వెళ్ళి అడిగితే కొంచెం కర్రీ వేశారనమాట. తిని చూస్తాను. మరీ ఇండియన్ స్పైసెస్ అయితే ఎక్కువగా లేవు కానీ, బట్ సాల్ట్ పెప్పరు కొంచెం స్పైసెస్ బాగానే ఉన్నాయి, మరీ హెవీగా మనం తినేంత లేవు అనమాట. లోపల కొన్ని వెజ్జెస్ అవి ఉంచారు, కొంచెం చాలా తక్కువనే ఉన్నాయి, బట్ స్టిల్ వెజ్జెస్ అవి ఉన్నాయి, బాగుంది. మా బిల్ అయితే 15.5 pounds పడింది, దానిలో 10% అంటే 1.5 pounds మాకు యాప్లో వచ్చేసాయన్నమాట. సో ఏంటంటే 10% ఆఫ్ ఇస్తున్నారు, నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు యూటిలైజ్ చేసుకుంటాం. సో క్రిస్మస్ కోసం షాపింగ్ మాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. చూడండి డీర్ చాలా బాగుంది కదా నీట్గా. యాక్చువల్గా ఇంకా చేస్తారనుకుంటా, ఇంకా కొంచెమే కనిపిస్తుంది, ఇంకా క్రిస్మస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ చేస్తారనుకుంటా. ఈ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది ఈ డెకరేషన్ అంతా. సో క్రిస్మస్లో రెయిన్డీర్ శాంతాక్లాస్ వాహనం కదా, సో అందుకనే ఎక్కడ చూసినా రెయిన్డీర్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ చూడండి స్కై వాళ్ళది ఛానల్స్ వస్తాయి చూసారా వాళ్ళు. ఇక్కడ యాక్చువల్గా రూమ్ లా ఉంటుంది, లోపలికి వెళ్ళి కొంచెం సేపు కూర్చొని కూడా చూడొచ్చు, బట్ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంచారనుకుంటా. వచ్చి లోపల టీవీ ఉంటుంది, మనకి ఎక్స్పీరియన్స్ కోసం ఇలా ఇస్తారు, బట్ ఇప్పుడైతే క్లోజ్లో ఉంది అది. చూసారా ఇక్కడ నార్మలే బయట ఇలాంటి బొమ్మలు అన్నీ పెట్టారు. ఇవి ఇవి చూడండి 35 pounds అంట. చూడండి ఇక్కడ రేట్ ఉంది 35 pounds. చూడటానికి అయితే చాలా బాగున్నాయి, మన ఇండియన్ దేవుళ్ళు అందరూ పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.